థర్డ్ క్లాస్ తెలుగు గురించి మనము చెప్పుకున్నాం, ఓకేనా? లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పామో మీకు గుర్తుందా? లాస్ట్ క్లాస్లో మనం ఒక పాట పాడాం కదా, పాట గుర్తుందా? ఏం పాట? రేలా 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 రే అనే సాంగ్ గురించి మనము పాడాం కదా, అడవి తల్లి గురించి. మన పాట అందరు నేర్చుకున్నారా? నేర్చుకోమన్నమాట. ఓకే, ఈరోజు మనము అదేవిధంగా ఒక కథను చెప్పుకుందాం. ఓకేనా పిక్చర్ చూడండి, పిక్చర్స్ చూడండి. లాస్ట్ క్లాస్లో మనము ఇరేలా రేలా అనే జానపద గేయం పాడాం కదా, గుర్తుందా? రేలా 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 రే, అడవి తల్లికి దండాలు అనే దాని గురించి మనం పాడాం కదా. ఇప్పుడు మనము కథ విందాం. ఇప్పుడు మనము ఈసప్ కథ గురించి మనము చెప్తున్నాం. కథ వచ్చి జింక. జింక అంటే తెలుసు కదా నాన్న, ఎట్లుంటుంది జింక చూడండి. డీర్, ఇంగ్లీష్లో డీర్ అంటారు జింక కదా, చూడండి దాని కొమ్ములు, దాని కాళ్ళు చూడండి. మనము ఇప్పుడు ఈ జింక కథను గురించి మనం చెప్తున్నాం. ఇక్కడ ఏందో ఉంది నాన్న, చూడండి మొక్కజొన్న పొట్టుకాడ ఉంది, నీళ్ళు తాగుతూ నీళ్ళల్లో తన మొహాన్ని చూసుకుంటుంది కదా. ఓకే, మనం ఇప్పుడు ఈ కథ గురించి తెలుసుకుందాం. జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది. సెలయేటి అంటే ఏవులాగా ఉంటుంచున్నా, ఇప్పుడు మనకి నందలూరు ఏరు ఉంది కదా, అలాంటిది కానీ నదులు అలా అనమాట, అవి పారుతూ ఉంటాయన్నమాట. అది సెలయేటి. సెలయేటి దగ్గరికి వెళ్ళింది, నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకుంది. ప్రతిబింబం అంటే ఏంటన్నా, మనం ఇప్పుడు అద్దంలో మొహం చూసుకుంటాం కదా, అలాగే నీళ్ళల్లో కూడా మనము వంగి చూసామంటే మన మొహం కనిపిస్తుంది కదా నీళ్ళల్లో నీట్గా, అలా ఇది కూడా నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని చూసుకునింది అన్నమాట. తన కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయిందన్నమాట. దాని కొమ్ములు చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయి కదా, బాగా ఇట్లా చూడండి కొమ్మలు కొమ్మలుగా ఇలా ఇలా. ఇది చూసి బాగా ఆనందపడుతుందన్నమాట. ఇప్పుడు మనం కూడా నీట్గా రెడీ అయ్యి ఇట్లా చూసుకుంటాం కదా, అట్లా అది కూడా దాని కొమ్ములను చూసుకొని బాగా మురిసిపోతుంది. అబ్బా ఎంత పెద్దవిగా పెరుగుతున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి నా కొమ్ములు అనుకొని అది మురిసిపోతుంది అన్నమాట. తర్వాత కాళ్ళను చూసుకునింది, తన కాళ్ళని చూసుకునింది. షు అబ్బా అంటే మనము ఏదైనా విసుగులు ఉంటాం కదా బాగాలేకంటే అబ్బా అని, అట్లా నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి. జింక కాళ్ళు సన్నగా ఉంటాయి కదా నాన్న, అలా ఇది కూడా దాని కాళ్ళు చూసుకొని నా కాళ్ళు ఏంటి చీపురు పుల్లలు, చీపురు పుల్లలు ఎలా ఉంటాయి సన్నగా ఉంటాయి కదా, అలా చీపురు పుల్లలాగా ఉన్నాయి నా కాళ్ళు, ఏం బాగలేవు అనుకునింది. దాని కాళ్ళు ఎందుకు నా కాళ్ళు ఇలా ఉన్నాయి, నా కొమ్ములు మాత్రం బాగా అందంగా ఉన్నాయే, నా కాళ్ళు మాత్రం చూడు చీపురు పుల్లలాగా ఏమన్నా బాగున్నాయా, అసలు ఏం బాగలేవు అనుకుంటుంది అన్నమాట. ఇంతలో హఠాత్తుగా ఒక సింహము తన మీదకి దూకపోవడం చూసింది. నీళ్ళలో తాగుతూ ఉంటే ఆ సింహం వచ్చేది తనకి కనిపించింది అన్నమాట. దాన్ని దన్న నీళ్ళ దూకి దాన్ని పట్టుకుందామని చూసింది, కానీ ఇది చూసింది కదా అది పడేది. దాంతో జింక భయంతో రివ్వున దూసుకుపోయింది. బాగా జింక భలే ఎగురుతూ పోతుంది కదా, అలా ఎందుకు ఎగురుతూ పోగలుగుతుందంటే దాని కాళ్ళు సన్నగా ఉండడం వల్లనే అది బాగా జింక ఎగురుతూ పోగలుగుతుందన్నమాట. అదే కాళ్ళు కూడా లావుగా అని అనుకోండి, తీసి పెట్టడం కూడా పరిగెత్తడం కూడా కష్టమే కదా, కాళ్ళు ఎక్కువ లావుగా ఉంటే తినదన్న నడచలేరు చేయలేరు. అదే సన్నగా ఉన్నామనుకోండి, సన్నగా ఉండి కాళ్ళు సన్నగా ఉన్నాయనుకోండి, స్పీడ్గా నడచొచ్చు పరిగెత్తచ్చు దూకొచ్చు, అట్లా ఇది అలా దూకుతూ పోయిందన్నమాట. అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబురులోకి వెళ్ళింది. మామూలుగా జింకలు సింహం నుంచి దాటుకోవాలంటే చెట్ల మధ్యలో దాంకొని ఉండాలి కదా, గుబురు అంటే గుబురు గుబురుగా లేచిన చెట్లు అనమాట, గుంపులు గుంపులుగా ఉంటాయి చూడండి అలాంటి చెట్లు అనమాట. వెళ్ళింది, దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుకుపోయి. దాని కొమ్ములు ఎలా ఉన్నాయి నాన్న చూడండి, ఇలా పెద్దవిగా ఉన్నాయి కదా, ఈ వీటిలోకి ఏ అన్న చెట్లు కానీ తీగలు కానీ బాగా ఇరుక్కుపోతాయి కదా,
అట్లా ఆ చెట్ల గుబుర్లే కదా పోయినప్పుడు చెట్లు కొమ్మలు అవన్నీ దానికి ఏమైనాయి అంటే ఆ కొమ్ములకి ఇరకపోయినాయి, ఇంకా రాలా, అట్లే ఇరకపోయిందనమాట. అది చూడండి, సింహం దగ్గరకు వచ్చేసింది, సింహం దగ్గర వచ్చేస్తుంది, దాని కొమ్ములు మాత్రం దాంట్లో ఇరకపోయినాయి. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, ఇట్ట తీస్తుంది అట్ట తీస్తుంది, కొమ్ములు రాలా. సింహం మాత్రం దగ్గరకు వచ్చేసిందనమాట. అలా ట్రై చేస్తుంటే ఈ సింహం ఇంకా మీద దూకుతుంది, ఇంకా పడుతుంది అంటే అనే టైంలో అదృష్ట శాతం సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటకు వచ్చేసాయి. అది ఇంకా దూకపోయేటప్పటికి దాని కొమ్ములు వచ్చేసరికి ఇంకేమైందంటే ఇంకా తెలుసు కదా, సయ్యని పరిగెత్తేసింది అనమాట. చాలా స్పీడ్కి వెళ్ళిపోయింది అనమాట. బ్రతుకు జీవుడా అనే జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయట దగ్గరికి వెళ్ళి, ఎంత దద్దమ్మని నేను బాగాలేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి, నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అనుకునిందనమాట. అవును కదా, ఇప్పుడు అది బాగాలేవు అన్న కాళ్ళే ఏమైనాయి, దాన్ని స్పీడ్గా పరిగెత్తేటట్టు చేసినాయి కదా. అదే కొమ్ములు అబ్బా ఎంత బాగున్నాయని మురిసిపోయినట్టు అయ్యే కదా, చెట్లలో ఇరకపోయి దాన్ని పోనీయకుండా చేసింది అలా అనమాట, తెచ్చిపెట్టింది అనుకునిందనమాట. చూడండి, ఏదైనా మనకి దేవుడు దాని మీద ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇలా బాగుంది, ఇది బాగలేదని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి ఒక్క దాని వల్ల మనకి ఉపయోగం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇవి ఏ కథలు అంటే ఈసప్ కథలు అన్నమాట. ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలకు ప్రసిద్ధి. గ్రీకుల కథలు ఇవి అనమాట. ఈసప్ కథలు అంటే గ్రీకులు వాళ్ళవి అనమాట. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్నీ ప్రపంచ భాషలోకి అనువదించబడ్డాయి. ఇవన్నీ గ్రీకు భాషలోటివి అనమాట. ఇవన్నీ అన్ని భాషల్లోకి వచ్చినాయన్నమాట. మామూలుగా క్రిస్టియన్స్ ఉంటాయి కదా, ఆ క్రిస్టియన్స్ వాళ్ళది అనమాట. ఈ సబ్ కథలు అంటే క్రిస్టియన్స్ వాళ్ళవి అనమాట. ఓకేనా? ఓకే, బాయ్, టేక్ కేర్.